ప్రజెంట్ మనం చూస్తుంది కనుక చాలా హీట్గా ఉన్నాయన్నమాట ఎలక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం చూస్తుంటే కనుక బీఆర్ఎస్ ఫామ్ చేస్తా అని చెప్పి అందరూ బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి బాగా డగ్గఫర్ అయింది. సో ఈసారి కొంచెం హీట్ హీట్గా ఉన్నాయి పాలిటిక్స్. కాంగ్రెస్ చూసి మళ్ళీ హ్యాట్రిక్స్గా చేస్తే ఏమైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఫామ్ చేస్తాడు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు పథకాలు చూసుకుంటే కళ్యాణ్ లక్ష్మి కానీ దళిత బంధు కానీ మన రోడ్ల మీద చూసుకుంటే ఫ్లైఓవర్. సో మన ఐటీ సెక్టర్ కూడా చూస్తుంటే కనుక మనకి మంత్లీ కానీ 3 మంత్స్ 4 కంపెనీ మనకి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వస్తుంది. సో మన యువత ఉద్యోగాలు వస్తాయి. సో ఇంతకు మించి మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఒక 70-75 వరకు అనుకుంటాం. సో సర్వేలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు 30 అంటారు, అసలు 100 అంటారు, 150 అంటారు. బట్ మనం రియాలిటీ చూసుకుంటే 65 నుంచి 70 సీట్లు వచ్చి మనకి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళి మారిపోతున్నారు చాలా మంది నాయకులు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్తున్నారు, మన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కూడా వస్తున్నారు కదా. ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తుంది. అంటే నేను డబుల్ బెడ్రూమ్ పెట్టాను అప్లికేషన్, బట్ అది ఎలక్షన్ గొడవ ఆగిపోయింది. ఆల్రెడీ లిస్ట్లో చాలామంది మా ఫ్రెండ్స్ వచ్చినాయి అనమాట. సో మేబీ నెక్స్ట్ విడతలో రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. మేనిఫెస్టో ప్రజెంట్ అయితే బాగానే ఉంది. అంటే కంపేర్ టు వేరే దాంతో పోల్చుకుంటే బాగానే ఉన్నాయి మేనిఫెస్టో. సో కళ్యాణ్ లక్ష్మి కూడా డబుల్ చేసేది కదా. ఇప్పుడు ఉచిత పథకాలు వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అప్పుడు కోవిడ్ టైంలో మోడీ గారు 2000 ఇస్తే కనుక కేసీఆర్ గారు 1500 ఇస్తారు కదా ఉచితంగా. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. అంటే నాకు తెలిసినందుకు కాంగ్రెస్ ఒక 35-40 రావచ్చు, కేసీఆర్ ఒక 70 సీట్లు రావచ్చు. అంటే నిరుద్యోగులకు ఏం లేదన్న ప్రెడిట్. నిరుద్యోగులకు ఏం లేదు. ఆ రోజు 2002 నుంచి ఆయన తెలంగాణ గురించి పోరాడిండు. వాళ్ళతో పాటు మేము కూడా దెబ్బలు తిన్నామన్న. దెబ్బలు తిన్నాం కాకి యూనివర్సిటీలో మేము ఆంధ్రాలో చదువుకొని వచ్చి కూడా దెబ్బలు తిన్నాం. కానీ ఈరోజు యువతకి ఏం లేదన్న ప్రజెంట్. యువత అంతా దాదాపు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎలా చెప్తారు మరి? ఏమి ఇచ్చారన్న, మొత్తం నోటిఫికేషన్ ఇవ్వడం మళ్ళీ రద్దు అవ్వడమే. నోటిఫికేషన్ ఇవ్వడం రద్దు అవ్వడం మళ్ళీ పేపర్ లీకేజ్ ఇవన్నీ ఉన్నాయి కదన్న, చాలా స్కాములు. ఎవరికి లేదన్న. మొన్న కూడా మరి బీసీ ఎస్సీ ఎస్సీ వాళ్ళకు కూడా 100 above మార్కులు వచ్చిన వాళ్ళకి రాలేదు. మామూలుగా 80-70 వచ్చిన వాళ్ళకు మళ్ళీ బీసీ వాళ్ళకు వచ్చింది. అట్లా చాలా లోటుపాట్లు ఉన్నాయి. కానీ కొంచెం చేశారు, చేయలేదని అంటే లేదు, చేశారు. కానీ ఇప్పుడు యువతకి అయితే ఏమి లేదన్న. లేదు లేదు, రేవంత్ రెడ్డి అవుతుందన్న. ప్రధానమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు, ఇక్కడనే గెలవడు ఆడ ఏమవుతుందన్న. రేవంత్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాబట్టే అన్న. ఇప్పుడు ఇంత తెలంగాణలో ఇంత ఊపు వచ్చింది రేవంత్ రెడ్డి కాబట్టే తెలంగాణలో ఇంత ఊపు వచ్చింది. ఇన్ని సీట్లు కూడా 100+ గెలవడానికి అవకాశం ఒకవేళ అవకాశం ఉంటే హైకమాండ్ ఎలా ఉంటే వాళ్ళు అలా సీతకు కూడా ఛాన్స్ ఉంది కదా అను అంటాడు. అట్లా అనుచండి అన్నట్టు అన్నాడు. అంటే 5 సంవత్సరాలకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 5 గంటలు కరెంట్ ఇస్తారు, 5 మంది సీఎంలు అవుతారు. వాళ్ళు అసలు ఎట్లయితారన్న. ఇప్పుడు మరి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వస్తే మరి ఇల్లు దాంట్లో 5 గురు అవుతారు. ఎవరైనా ఒకలే కదన్న. అప్పుడు విడిపోలే కానీ 60 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు విడిపోయినాం కాబట్టి కొంచెం అభివృద్ధి జరిగింది. విడిపో 60 సంవత్సరాల ముందు కలిసి ఉమ్మడిగానే ఉన్నాం. ఉమ్మడిగా ఉన్నప్పుడు సంకీర్ణంగా అందరం కలిసి ఉన్నప్పుడు ఎట్లుంటది? ఏం లేదన్న, నిరుద్యోగులు అందరు రోడ్ల మీద తిరుగుతారు. సంక్షేమ పథకాలు ఎందుకన్నా? సంక్షేమ పథకాలు అవసరం ప్రజెంట్. ఇంట్లో ఒక నీ కుటుంబంలో ఒక కొడుకు మంచి ఉద్యోగం చేస్తే నీకు సంక్షేమ పథకం ఎందుకు? ఉద్యోగం లేనప్పుడు సంక్షేమ పథకాలు అవసరమా? ఉద్యోగమే లేదు, సంక్షేమ పథకాలు ఇచ్చి ఉద్యోగులు నిరుద్యోగ ఇంకా రోడ్ల మీద తిరుగుతారు. బీటెక్ ఎంటెక్ చేసి సర్టిఫికెట్లు పట్టుకొని రోడ్ల మీద 15,000 10,000 అని
రోడ్ల మీద వాళ్ళ దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. కేటీఆర్ గారు ఆ దేశంలోనే లేని రాష్ట్రం, ఆదర్శవంతమైన రాష్ట్రము, ఇక్కడ ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలు చూసి వేరే రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి అంటున్నారు. ఏమి సంక్షేమ పథకాల వల్ల ఒరిగేది ఏమి లేదన్న. నువ్వు యువతకు తీసుకురా, ఉద్యోగాలు తీసుకురా, మంచి ఐటీ కంపెనీని తీసుకొస్తాను. మన దాంట్లో ఐటీ కంపెనీలు తీసుకొచ్చినావు, ఐటీ పడిపోవాలని మళ్ళీ ఐటీ ప్రాజెక్టులు తీసుకురావట్లేదు, ప్రాజెక్టులు లేవు. వాళ్ళకి మంచిగా వాళ్ళని ప్రోత్సహించి మంచి ఊరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తే ఏమన్నా అవకాశం ఉంటుంది. అలా ఒకవేళ వీళ్ళు ఏమైనా ట్యాంపరింగ్ చేసి గెలిస్తే కేటీఆర్ కనుక మంచిగా నిరుద్యోగుల్ని దగ్గర తీసుకుంటే మంచిగా ఉంటుంది. కేటీఆర్ ముఖ్యమంత్రి. హలో అండి. హలో బ్రదర్. మీ పేరు? నా పేరు రామంజనేయులు. ఓకే. ఇప్పుడు వచ్చే 30 రోజుల్లో తెలంగాణ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి తెలంగాణలో ఏది గట్టి పోటీ అవ్వబోతుంది బీఆర్ఎస్కి అని? గట్టి పోటీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బీజేపీ కొంచెం అమ్మ మాత్రంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు కాంగ్రెస్కి ఈసారి? కాంగ్రెస్కా? నా తెలిసి 20 నుంచి 25 లోపలే ఉంటాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బలపడుతుంది తెలంగాణలో అనేది ఒకటి బాగా వినిపిస్తుంది, ఎందుకంటే రేవంత్ రెడ్డి అవనివ్వండి, సీతక్క కానివ్వండి, చాలా గట్టిగా ప్రయత్నాలు ఈసారి అయితే గట్టి జరుగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నోకి మైకులు మారుతున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏమి లేదండి. కాంగ్రెస్లో నుంచి ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరు లేరని చెప్పేసి కదా బీఆర్ఎస్ నుంచి తీసుకున్నట్టు. ఇది సింపుల్ లాజిక్ ఒకటి చెప్తా. జూబ్లీస్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఉంది, మాజీ పిజిఆర్ కూడా తీయలే టికెట్, కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఉంది, అక్కడ పనిచేసినటువంటి గొట్టిముక్కలు వెంగళరావు గారికి ఇవ్వలేదు, టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి బండి రమేష్కి ఇచ్చినారు, మళ్ళీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ఉంది, అక్కడ వచ్చేసి జగదీష్ గారు గౌడ్కి ఇచ్చినాడు. అంటే వీళ్ళ పార్టీలో సరైన లీడర్స్ లేకనే వేరే పార్టీ వాళ్ళ నుంచి వచ్చిన తీసుకొని ఇస్తున్న టికెట్లు. కాంగ్రెస్ నెగ్గపోవడానికి కారణం కరెక్ట్గా నిలబడే నాయకుడు లేడని నీ అభిప్రాయం? అవును, కరెక్ట్. బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే బీఆర్ఎస్ ఈసారి నెగ్గే ఛాన్సెస్ ఎంతో? కంపల్సరీ గెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు చూసుకుంటే ఇప్పటిదాకా 4 ఏళ్ళ పాలనలో చూసుకుంటే నీకు ఏమనిపించింది? కళ్యాణ లక్ష్మి పథకం బాగుందండి, డబుల్ బెడ్రూమ్స్. అంటే ఇప్పుడు ఇస్తుంది గవర్నమెంట్, నేనే స్టార్టింగ్ నుంచి ఇచ్చిందని నేను చెప్పట్లేదు. చాలా మంది డబుల్ బెడ్రూమ్స్ అన్నారు, కానీ ఎక్కడ వచ్చినాయి డబుల్ బెడ్రూమ్స్ అని? చాలా అంటే నాకు తెలిసిన నా కాన్సిల్ నా డివిజన్లో నాకు తెలిసిన వాళ్ళకి 3కి వచ్చినాయి. అంటే మిగతా వాళ్ళు కూడా వచ్చి ఉంటాయి, వాళ్ళు చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు. మామేందంటే దళిత బంధు 19 వేరే వాళ్ళకి వచ్చింది. మీరేం చేస్తారు? నేను మామూలుగా జాబ్ చేస్తాను. ఓకే. నీకు ఏమన్నది ప్రభుత్వం నుంచి ఏమన్నా పథకాలు సాయం ఏమన్నా? నేను నాకు అందలేదు, నేను రేషన్ కార్డ్ మొన్న తీసుకున్నాను, అందలేదు. కంపల్సరీ నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు కానీ పెట్టుకుంటాను నేను. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది అంటారు, కేటీఆర్ సీఎం అవుతారా? లేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత వరకు కేటీఆర్ సీఎం చేయరు. అది ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం ఉంటుంది కాబట్టి అదంతా అడ్జస్ట్మెంట్ చేసుకుని వాళ్ళు చూసుకుంటారు పార్టీ పరంగా. కానీ కేసీఆర్ బతుకున్నంత వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటారు. ఇప్పుడు బీజేపీ కూడా తీసుకుంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి కూడా చాలామంది నాయకులు అగ్రనాయకులు మారడం జరిగింది రీసెంట్ టైమ్స్లో. సో దాని మీద నీ అభిప్రాయం? అవును, మళ్ళీ అగ్రనాయకులు మారినారు, కానీ ఇప్పుడు వివేక్ గారు మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి అటు ఇటు చేస్తున్నారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి మొన్నే బీజేపీ నుంచి ఇటు వెళ్ళినాడు కాంగ్రెస్ పార్టీలోకి. హైదరాబాద్ వరకే డెవలప్మెంట్ కనబడుతుంది, కానీ మిగిలిన పల్లెటూరు చూసుకుంటే పల్లెటూరులో గంట లోపలికి వెళ్తే ఈ డెవలప్మెంట్ లేదు అనే ఒక వ్యాఖ్యలు ఏం వేస్తున్నాయి, దాని మీద నీ అభిప్రాయం? లేదు, రాంగ్ అండి. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఈ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతే కానీ ఆసర పెన్షన్స్ కానీ డబుల్ బెడ్రూమ్స్, అంటే ఒంట్లో ఊర్లోనూ డబుల్ బెడ్రూమ్ రాకపోవచ్చు. దానికి గృహలక్ష్మి పథకం కింద 2.5 లక్షలు ఇస్తుంది, అవి కానీ దళిత బంధు కానీ అంటే ఇచ్చి ఇప్పుడు ఎక్కడో కొంచెమంది ఏదో ఉన్నా డెవలప్ జరుగుతుందా లేదని ముఖ్యము. ఆల్టర్నేటివ్ ఏమంటే ప్రజలు ఎవరికి ఇచ్చేస్తారనేది ముఖ్యము. కంపల్సరీ నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.